జై శ్రీరామ్. నేను మీ వెన్నిరేజిటి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాఘపురాణంలో 15వ అధ్యాయం శిష్యుడు పశ్చాత్తాపం పొందుట గురించి తెలుసుకోబోతున్నాం. సుబుద్ధుడు, అతని యొక్క కుమార్తె, ఆమె భర్త మొదలగిన వారు మాఘస్నానం వలన కలిగినటువంటి ఫలితముచే సమస్త దోషములను పోగొట్టుకుని సుఖించిరని సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేయగా తిరిగి నీలకంఠునికి పార్వతీదేవి ఇట్లా ప్రశ్నించెను, నాదా, సుబుద్ధి కుమార్తె వృత్తాంతమును అమూలముగా తెలియజేసిద్రి. మరి సుబుద్ధి శిష్యుడిగా సుముద్రుడు అయినవాడు అతడి స్థితిలో ఏమున్నాడు, వాటిని గురించి కూడా వివరించమని కోరిను. అందుకు సాంబశివుడు పార్వతీదేవితో ఇట్లని వివరించను. సుముద్రుడు గురువుగారి కుమార్తెతో సంభోగ క్రీడలు తేలియాడినది మొదలు అతనికి ఘోర పాపము అంటినని, తాను చేసిన పాపముడికి ఫలితము అనుభవించింటినని గదా అని పశ్చాత్తాప మనస్కుడై గురువుగారి దగ్గరకు పోయి గురువు పాదముడిపై పడి, గురువర్య, నేను మహాపాపినైతిని, క్షణభోగమైన తుచ్చ కామవాంచకు లోబడిపోయి నీ కుమార్తె యొక్క సుశీలతో కూడితిని, అయినను అది నా దోషము కాదు. నేను పూజాద్రవ్యము తెచ్చుటకు అడవికి పోచుటున్నప్పుడు దారియందు ఉన్న ఉద్యానవనంలో నీ కుమార్తె చిలకత్తెలతో బంతులాడుచు నేను ఏకాంతముగా పోటు చూచి నెమ్మదిగా నా వెంట వచ్చినది. నేను అటు అడవి మధ్యకు పోయి నాకు ఒక కోనేటి వద్ద నున్న చెట్టు క్రింద ఆశ్రమించుకున్నాను. నీ కుమార్తె మెల్లమెల్లగా నా చింత చేరి నన్ను మంచి మాటలతో వంచి తన కామవాంచ తెలియజేసినది. నేనందరికీ ఒప్పుకొనలేదు, నన్ను బలవంతం పెట్టినది. నన్ను క్షమించమని చెవులో మూసుకుంటుని ఇక లాభం లేదని నాతో నీవు క్రీడించుకునిచో నీ ఎదుటినే ప్రాణత్యాగము అనుభవించుదనని చెప్పినది. నాకు భయం కలిగి నిజముగా ఆమె ప్రాణత్యాగం చేసుకునిచో మీరు నన్ను తప్పక దండించుదరని వినించి ఆమెతో క్రీడించి ఆమె వాంఛను తీర్చిదని. ఇందు నా తప్పు ఏమున్నలేదు, అయినను నేను మహాపాపం అనుభవించి ఉన్నాను. నేను కూడా పాపరహితుడు, నెట్ల కాగలనని సెలవివ్వండని బ్రతిమాలిను. శిష్యుడు పలికిన మాటలకు సుబుద్ధి విశ్వసించి తన కుమార్తె వల్ల తన శిష్యుడు కూడా పాపరహితుని చేయించినని, సుమిత్ర, నీ పాపకర్మ ప్రాయశ్చిత్తమున్నది, నీవును మా వలన పాపరహితుడు కాగలవు. అది ఎట్లా అనగా, నీవు గంగానదీ తీరమునకు వెళ్ళి అతట 12 సంవత్సరములు తపస్సు చేసుకుని ఆ తపస్సు చే కలుగు ఫలితముల వలన పాపము మబ్బు వీడిపోయినట్లు నశించిపోవును, అప్పుడు నీవు ముక్తుడు అవుదువు అని శిష్యునితో చెప్పిను. ధన్యోస్మి ధన్యోస్మి, మీ ఆజ్ఞ ప్రకారము నేను ఎప్పుడే ప్రయాణము సన్నద్ధుడవుచున్నాను అని గురువర్యులకు దండప్రణంను అనుచరించి గంగానదీ తీరమునకు బయలుదేరను. అటులో ప్రయాణమై సాగిపోచుండగా మార్గ మధ్యంలో గుంటలు కొండలు సెలవేళ్లు దాటి ఒక అరణ్య మధ్యమున విడివెళ్ళను. అచట మనోహరమైన ఆహ్లాదము ధరించిన దృశ్యములు కనిపించున్నవి. క్రూరమృగములను సాధు జంతువులు కలిసిమెలిసి తిరుగుచున్నవి. మయూరములు సర్పములు విచ్చలవిడిగా తిరుగుచున్నవి. పరస్పర వైరుధ్యములను ఏమాత్రము కనిపించలేదు. అచట ప్రకృతి రమణీయత మనస్సుకు ఆనందదాయకం అనిపించున్నది. అట్టి ప్రాంతమయందు ప్రయాస బడులక తీర్చుకుందామని ఒక వటవృక్షము కింద విశ్రమించి నలుదిశలను పరికించి చూడగా ఒక ఆశ్రమం కనిపించినది. వెంటనే లేచి ఆశ్రమం వద్దకు వచ్చి తొంగి చూడగా ఆశ్రమంలో కొంతమంది పురుషులు, స్త్రీలు, బాలికలు కాషాయ అంబరములను ధరించి రుద్రాక్షులను తిప్పుచు శ్రీమన్నారాయణ ఫలపుష్పలు ధూపదీపము నైవేద్యములతో పుంజుచు నాగపురాణ పఠనం చేయుచుండిరి. మధ్య మధ్య శ్రీహరి విగ్రహంపై అక్షతలు వేసి హరిహరి అని బిగ్గరగా కేకలు వేయుచున్న భక్తితలతో ఆనందోత్సాహములతో పూజ చేయుచుండిరి. ఆ దృశ్యమంతటిను సుముద్రుడు కనులారా గాంచెను. పూజ పూర్తయిన తర్వాత ప్రసాదము అందరూ సేవించిరి. బయట కూర్చుని ఉన్న సుబుద్ధునికి కూడా ప్రసాదము ఇవ్వగా, స్వామి, మీరు అర్చించిన వ్రతము ఏమిటది, దీని వలన ఫలితము ఏమి కలుగును, మనుజుడు పాపరహితుడగునా, ఈయన సందేహములను తీర్చండని వినవేడుకగా కోరి ఉండును. అప్పుడు పాపులను పీడింపుచున్న ఈ సుముద్రుని ప్రార్థన విని అతడు ఉన్న మనుజులందరూ
మాఘమాసము ఆచరించవలసిన ధర్మమును అతనికి వివరించుటకు గాను వారిలో నగరు ఎన్ని నియమించిరి. అంతన మునికుమారుడు సుమిత్రునితో మాఘమాస మహత్యమును ఇట్లు వివరించను. విద్యార్థి, మేము చేసినది మాఘమాసముగా ఆచరించవలసిన మాఘమాస వ్రతము. ఈ వ్రతము చేయటం వలన ఎటువంటి పాపములనైనను చేసినా వాటినన్నిటినీ నశింపజేయును. అనగా రౌరువాది నరక బాధలు వెంటాడుచున్నప్పటికీ ఈ వ్రతము చేసినంతన మాత్రాన అవి అన్నీ కూడా పెనుగాలికి ఎండుటాకుగల ఎగిరిపోయినట్లుగా పాపములన్నీ కూడా నశించిపోవుట మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా ఆ దినమున సూర్యోదయ సమయమునందు ఒక నది ఎందు ఏ మనుషుడు స్నానము చేయును అట్టి మనుషుడు శ్రీహరికి ప్రియుడిగను. ఎట్టి దోషము లేకుండా శ్రీహరిని పూజిస్తూ మాఘపురాణమును విరిచు ఆ మాసమంతయు నదీ స్నానము మరించిన వారు వైకుంఠవాసుల కుదురు. అలాగాను చేయని వాడు అసత్యులో వాడు అవును. పెద్దలను గురువులను గౌరవించని వాడు, భక్తులను చూచి ఎగతాళి చేయువాడు, పరస్త్రీలను బలత్కరించి చెరిచివాడు, చోరత్వము చేయువాడు, బ్రహ్మహత్య చేయనివాడు సమానుడై అటులనే ఇండ్లు తగలబెట్టుట అబద్ధ సాక్షులు చెప్పుట జనసమర్థుడు చోట వలన మూలమంత్రములను విడిచుట గుర్రములను పశువులను కన్యలను ఇతరులకు అమ్ముట మొదలగునవి చేయువారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానము. మరియు దైవ సంబంధముకు ధనము అపహరించువాడు ఈ పుణ్యము దినములలోనైనను శుచిగా స్నానము చేసి దేవుని ప్రార్థించిన వాడు, దానమిచ్చిన దానిని వాగ్దానము చేసి ఇవ్వనివాడు, బంగారము వెండి రత్నము శాలిగ్రామములను దొంగలించేవాడును, జాతి భ్రష్టులై చోరతత్వములు చేసి వేశ్యుల ఇంటికి తిరుగువాడు వీరందరూ బ్రహ్మహత్యాది మహాపాతకములు చేసిన వారితో సమానులగుదురు. ఇవిగాక అన్న భార్యను, సోదరుని భార్యను, గురువు భార్యను, వయస్సులో పెద్దయోగు స్త్రీతో రతి సల్పినవాడు, జీవహింసలు చేయువాడును, బీద ప్రజలను హింసించేవాడు, దోపిడీలు చేయువాడు, మహాపాతకులు అట్టివారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానులగును. ఇదిగాక తల్లిదండ్రులను హింసించువాడును, వివాహ సంబంధము చెడగొట్టువాడును, నోరు లేని పసిపాపులను దొంగలించి ఇతరులకు అమ్మునివాడు, శరణజొచ్చిన వారిని దండించేవాడు, ధర్మకార్యులకు విఘ్నములను కలిగించేవాడును, పరధనము అపహరించినవాడు, చేసిన మేలు మరిచిన కృతజ్ఞుడు, తాను తీర్థయాత్రలు చేయగా అట్లు చేసిన వారిని చూచి జగతాలు చేయువాడు, బ్రహ్మహత్య చేసిన వారితో సమానుడగును. గాన మేము ఆచరించిన వ్రతము మాఘమాస వ్రతము. ఈ వ్రతము చేయటం వలన మాకు ఏమాత్ర పైన చెప్పిన ఏ మహాపాతకములు ఉన్నను ఏ ఒక్కటి ఉన్నను అది నశించిపోవును. ఇది ముమ్మాటికి నిజము. అందుచేతనే మేమందరము ఈ మాఘమాస వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించుచున్నాము. మాఘమాసం ప్రారంభం కాగానే సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటికి నదికి పోయి స్నానము చేసి సూర్యునికి నమస్కరించి నీళ్లు విడవలను. తర్వాత విష్ణు మంత్రమునకు పోయి శ్రీహరికి పూజ చేసి తులసి తీర్థము ప్రసాదం పుంజుకొనవలను. ఆ విధముగా మాసాంతం వరకు ఏ మనుషుడు ఆచరించను అట్టివాడు అశ్వమేధ యాగము చేసినంత ఫలము కలుగును. మాఘమాసము శ్రీహరి అధిదేవత గాన ఈ మాసమందు ఆచరించిన స్నానం వలన కలుగు ఫలము నిచ్చివాడు అతడే గనుక ఆ వైకుంఠవాసుడకు శ్రీహరిని పూజించవలను. శ్రీమన్నారాయణుడును ఒకవేళ నదీ తీరమునందు గాని చెరువు దగ్గర గాని విష్ణు మందిరము లేకపోయినచో విష్ణుమూర్తి విగ్రహమును గాని విష్ణు పట్టణము గాని తెలుసుకొని వచ్చి నదీ తీరమునకు తులసి దళములతో కస్తూరి గంధ అగరధూపములతో నైవేద్యము ఫల పుష్పాది ధూపదీపాదులతో పూజించి పురాణ శ్రవణమును గావించిన వలన ఈ విధంగా మాఘమాసమంతా చేసి మాసాంతమున ఒక సద్బ్రాహ్మణుకు వస్త్రములు బంగారము దక్షిణ ఇచ్చి సంతృప్తిగా పిండి వంటలతో భోజనం పెట్టాలి. ధనమున్నవారు బ్రాహ్మణ సమారాధన చేసిన ఎడలా ముక్కోటి దేవతలు సంతోషించుటేగాక యముడు తన దూతలను పంపజాలడు, పునర్జన్మ కలదు. ఈయన వచనములను అసత్యము కావు. ఇప్పటి వరకు మాఘస్నాన ఫలితమంతయు విన్నావు కదా.
ఇక మాఘమాసము 3 దినాలు మాత్రమే ఉన్నది గాన ఈ 3 దినములలో ఈ నదీ స్నానము చేసి పూజా కార్యక్రమము సంసిద్ధుడు కమ్ము అని మునీశ్వరుడు తెలియజేసెను. అంత సుముద్రుడు తన గురువు సుబుద్ధితో తన పాప పరిహారార్థము గంగానదీ తీరమునకు పోయి తపస్సు చేసుకోమని చెప్పినారని మునీశ్వరుడితో చెప్పగా మరలా ముని ఇట్లు చెప్పసాగినాడు. నీ గురువు చెప్పిన విషయము యథార్థము. నీ గురుపుత్రుడితో కూడిన రతి సెల్పివేశావు. అందువల్ల నీ దోషము ఏమీ లేకున్ననో మహాపాపము మాత్రము సంక్రమించినది. అది నిన్ను వెంటాడుచున్నది. తరుణోపాయము చేయనుచో ఈ జన్మలోనే మరు జన్మలోనూ కూడా నరకబాధలు తప్పవు. గాన ఆ మాఘమాసమందలి 3 దినముల యందు స్నానము చేసి శ్రీహరిని పూజించుము. తర్వాత నీవు గంగా తీరమునకు పోయి నీ గురువు చెప్పిన విధముగా భక్తిశ్రద్ధలతో తపస్సును చేసిన ఎడలా నీవు జన్మరాహిత్యమును పొందగలవు. మానవుని మనస్సు వార్ధము చంచలము భావము కలది. నీవు ఇంద్రియాలన్నిటికీ బంధించి ఏకాగ్ర చిత్తముతో లక్ష్మీనారాయణుని ధ్యానించు అని ఉపదేశించగా సుమిత్రుడు అచట 3 దినముల నుండి మాఘస్నానమును చేసి నదీ తీరమునందు విష్ణువును పూజించి పురాణ పఠనము గావించి తన తదనంతరము ఆ ఆశ్రమ వాసులకు నమస్కరించి గంగా నదీ తీరమునకు వెళ్ళి తపస్సు చేసి చేటుకాయ వెళ్ళిపోయాను. ఇది పార్వతీదేవికి శివుడు చెప్పినటువంటి మాఘపురాణం 15వ అధ్యాయం శిష్యుడు పశ్చాత్తాపం పొందుట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం. జై హింద్.